కాకినాడ జిల్లా శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో పోటెత్తిన జనం. కార్తీక మాస పర్వదినాన ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో పోటెత్తిన జనం. కార్తీక మాసం పర్వదినాన మొదటి సోమవారం కావడంతో ఆలయంలో సుమారు 1000 మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అంతేకాకుండా స్వామివారికి అభిషేకాలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ పార్వతిని రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ తిబిరిశెట్టి ఆదినారాయణ మాట్లాడుతూ, ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన సుమారు 100 సంవత్సరాలు పైబడి నిర్మించినటువంటి ఆలయానికి భక్తులు ఏళ్ల తరబడి స్వామివారి దర్శనం తీసుకుని కోరిన కోరికలు నేర్చే పరమేశ్వరుడుగా కొలుస్తున్నారని పేర్కొన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా మరి ఏలేశ్వర మండలం సిరిపురం ఆధ్యాత్మికంగా భక్తులు ఎంతోమంది పాల్గొన్నారు. మరి దేవస్థానం చైర్మన్ తిరుపతి రాజనాథ్ గారు, మరి పాలకవర్గ సభ్యులు అందరూ కూడా మరి స్వామివారి దర్శనానికి భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహిళలకు మొత్తం అందరికీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. స్వామివారికి కూడా అభిషేకాలు మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఏలూరు, చిన్నశంకలగూడి, లింగంపట్టి, సిరిపురం, చిన్నింపేట మరి అన్ని గ్రామ ప్రజలు కూడా మా గ్రామానికి వచ్చారు. వారందరికీ కూడా కార్తీక మాసం సందర్భంగా మా గ్రామం తరఫున అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2000 మంది దాకా వచ్చారండి భక్తులు. చక్కగా జరిగిందండి, గొడవ గొడవ లేకుండానే చక్కగా బాగుందండి. ఈరోజు కూడా అందరికీ కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. మహిళలకు అందరికీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓం నమస్వాయ హర హర మహాదేవ శంభో శంకర.